నీటి బిల్లు కాలవాపులతో బాధపడుతున్నారా? సిరలవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. బైక్ కొనివ్వలేదని ఓ పెళ్లి కొడుకు ఏకంగా పీటల మీద పెళ్ళాపేశాడు. అయిన వాళ్ళను వదిలి తనతో జీవితం పంచుకోవడానికి సిద్ధమైన పెళ్లి కూతురు చేత కన్నీళ్లు పెట్టించాడు. అంతలో ఓ పెద్ద మనసు నేనున్నా చెల్లెమ్మ అంటూ ఆడబిడ్డను ఆదుకుంది. ఆడబిడ్డ కన్నీటిని చూసి చలించిపోయింది. ఇంతకీ ఎవరా పెద్దన్న? ఆయన ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్. శుక్రవారం శంకరపట్నం మండలంలో ఆగిపోతున్న ఓ పెళ్లిని జరిపించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ ఆడపిల్ల కన్నీరు తుడిచి మనసున్న మహారాజు అనిపించుకున్నారు. సొంత అన్నలా దగ్గరుండి పెళ్లి జరిపించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. శంకరపట్నం మండలం అంబల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మి మల్లయ్య దంపతుల కూతురు అనూష. ఆమెకు సైదాపూర్ మండలం వెన్నెంపల్లికి చెందిన సంఘాల వినయ్తో వివాహం నిశ్చయం చేశారు. కట్టంగా 5 లక్షల నగదుతో బైక్ కొనిస్తామని ఒప్పుకున్నారు. అనూష వాళ్లది నిరుపేద దళిత కుటుంబం. అయినా అప్పో సప్పో చేసి పెళ్లికి ముందే 5 లక్షల కట్నం అప్పచెప్పారు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. కేశవపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహ ఏర్పాట్లు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తాళి కట్టే సమయం కూడా దగ్గర పడింది. అంతలోనే పెళ్లి కొడుకు తాళి కట్టనంటూ మొండికేశాడు. బైక్ కొనిస్తేనే 3 ముళ్ళు వేస్తాను, లేదంటే వెళ్ళిపోతానని భీష్మించాడు. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు బంధువులు ఎంత బతిమాలినా పెళ్లి కొడుకు అలకపాన్పు దిగలేదు. పెళ్లి కూతురు అనూషకు దుఃఖమాగలేదు. సంబరంగా పెళ్లి జరగాల్సిన చోట ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. పెళ్లి బాజా మోగాల్సిన పచ్చని పందిట్లో అమ్మాయి బంధువులు కన్నీరు పెట్టారు. అదే సమయంలో వధూవరులను ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే రసమయ్య వచ్చారు. అక్కడ జరుగుతున్న వివాదం చూసి చలించిపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న పెళ్లి కూతురు అనూషను చూసి ఆయన మనస్సు ద్రవించింది. ఆయనే స్వయంగా పెళ్లి కొడుకుతో మాట్లాడి నచ్చజెప్పాడు. తానే బైక్ కొనిస్తానంటూ 1 లక్ష రూపాయల నగదును పెళ్లి కొడుకు చేతిలో పెట్టాడు. ఇక కొండ దిగిన పెళ్లి కొడుకు అనూష మెడలో తాళి కట్టాడు. ఎమ్మెల్యే స్వయంగా తన కూతురు పెళ్లి జరిపించడంతో ఆ కుటుంబ సభ్యులు బంధువులు ఆయనకు సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. మంచితనానికి మారుపేరుగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న మీరు 10 కాలాల పాటు చల్లగా బతకాలి సారు అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోవడం చూడలేని ఎమ్మెల్యే మంచి మనసుతో పెళ్లి జరిపించారు. ఆయన మంచితనానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే వరకట్నం చట్టరీత్యా నేరమని తెలిసినా కట్నం అడగని వారు లేరు, కట్నం ఇవ్వని వారు లేరు. సమాజం ఎప్పుడు మారుతుందో అంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బైక్ కోసం పెళ్లి ఆపేస్తానన్నవాడు రేపు మరో పేచీ పెట్టడానికి గ్యారంటీ ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.